सर्पंच अधिकारुलनु अनगद्रोक्कोद्दु पोलीसुलु केसुलु नमोदु चेसुकोवडं राजकीय कुट्रे राउंड टेबल समावेशंलो राजकीय पार्टीलु प्रजा संघालु पोलीस स्टेशन्कु वेल्लिन दलित नायकुलु काकीनाड जिल्ला पिठापुरं राज्यंगंलो अंबेडकर् ग्राम परिपालनकु संबंधिंचिन हक्कुलनु अग्रकुलाल नायकुलु अड्डुकोवडं పరిపాలనకు అడ్డంకిగా ఉండడం సమంజసం కాదని రాష్ట్ర దళిత హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి కేవీ ప్రభాకర్ రావు అన్నారు. పిఠాపురం సూర్యారాయ గ్రంథాలయంలో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన దళిత సర్పంచులు, ఎంపీటీసీలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, నవగండ్రవాడ దళిత సర్పంచ్ బల్ల రజని వాణి తనకు తన గ్రామంలో అగ్రవర్ణ కులాల నాయకులు గ్రామీణ అభివృద్ధికి అడ్డంకిగా ఉంటున్నారని రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తనకు పరిపాలన చేయకుండా అడ్డుకుంటున్నారని ఎంపీపీ కన్నబత్తుల కామేశ్వరరావు గ్రామానికి నిధులు ఇవ్వమని మేము చెప్పినట్లు వినాలని హుకుం జారీ చేశారని విద్యావంతురాలైన నన్ను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు దానం లాజర్ బాబు, తోటి చంగల్రావులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పండు అశోక్, కండవల్లి లోవరాజు, ఏనుగుపల్లి కృష్ణ, బత్తిన శ్యాముల్, సల్లహది బాబులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలివచ్చిన సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదులపై అగ్రవర్ణ కులాల వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ జడ్పీ సీఈఓ ఉంటాడు, జడ్పీ సీఈఓకి వీటి మీద పాలన అధికారం ఉంటుంది, కలెక్టర్ కాదు. జడ్పీ సీఈఓ ఏం చేస్తున్నాడు, సంవత్సరంన్నర నుంచి ఆ గ్రామంలో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఎందుకు ఖర్చు కాలేదు. అలాగే స్వయంగా ఎమ్మెల్యే గారు గ్రామం వెళ్ళి చూసి, అమ్మ ఏం చేస్తున్నావు తల్లి, నీకేం సహాయం కావాలా, ఎమ్మెల్యే ఫండ్స్ కావాలా, ఎంపీ ఫండ్స్ కావాలా. సర్పంచ్ రజనీ గారికి జరిగిన దుర్మార్గమైన దళిత సర్పంచ్ అవమానం ఏదైతే ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందులో సిగ్గుపడవలసిన అవసరం ఏంటంటే, పిఠాపురం నియోజకవర్గం ప్రజాప్రతినిధిగా మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఖచ్చితంగా సిగ్గుపడాలి, అలాగే ఎంపీపీ సిగ్గుపడాలి, ఈ యొక్క మండల ప్రెసిడెంట్ సిగ్గుపడాలి, ఎస్ఐ గారు సిగ్గుపడాలి, ఆ గ్రామంలో ఉండే వార్డ్ మెంబర్లు సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక దళిత మహిళకి తనకుండే మరి విధి విధానాల్లో తన పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం నవకొండ్రవాడ అనే గ్రామంలో దళిత మహిళా సర్పంచ్పై సర్పంచ్ యొక్క విధులకు ఆటంకం కలిగిస్తూ, ఆమె యొక్క అధికారాలకు అడ్డుదగులుతూ, ఆమె హక్కులు నరిస్తున్నటువంటి అగ్రవర్ణ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన వెంటనే ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా మరి పిఠాపురం మండల ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి దళిత కులానికి చెందినవాడు, ఆ వ్యక్తిని ఈ అగ్రవర్ణ రాజకీయ నాయకులు ఆ వ్యక్తిని ఆయుధంగా చేసుకొని దళిత సర్పంచ్మైన ప్రయోగం చేయడం జరిగింది. ఆ వ్యక్తి ద్వారా దళిత సర్పంచ్ హక్కులను విధులకు కూడా ఆటంకం కలిగింది. పిఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామంలో రజనీవాణి అనే సర్పంచ్ని పట్ల ప్రవర్తిస్తున్న అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని వైసీపీ నాయకులందరూ కూడా అరెస్టు చేయాలని, ఆవిడకు జరుగుతున్న అన్యాయాన్ని, ఆవిడ్ని అవమానిస్తున్న విధానాన్ని ఆవిడ రిపోర్ట్ రూపంలో ఎస్ఐ గారికి, సిఏ గారికి, అందరికీ కూడా రిపోర్ట్ చేసిన, ఎంపీడీఓకి అందరికీ కూడా తెలియజేసిన, ఎవరు కూడా పట్టించుకోకుండా గడప గడపకి తిరుగుతున్నటువంటి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఆయనకు కూడా చెప్పడానికని వెళ్తే వీళ్ళందరూ కలిపి ఈ ప్రెసిడెంట్ని పక్కకు దూసేసిన గడికి పట్టించుకోనటువంటి అధికారుల పట్ల మరి మేమందరం కూడా చాలా బల్ల రజనీవాణి నన్ను చక్రవర్తుల సీనియర్ని నన్ను చాలా వేధిస్తున్నాడు, నన్ను చాలా బాధపెడుతున్నాడు, ఏ పనులు చేయనివ్వట్లేదు, ఏమంటే ఈ కులం అగ్ర కులం దాన్ని అంటున్నాడు, నన్ను చేస్తున్నాడు, ఏ పని నన్ను చేయనివ్వకుండా కాలువలకైనా అంటుపెడుతున్నాడు, దేనికైనా సరే నువ్వు సరిపోవు, వాడు కూర్చున్నా కూడా సరిపోవు అంటున్నాడు, నన్ను అన్నింటికి బెదిరిస్తున్నాడు, నువ్వు చెయ్యి, నువ్వు పక్కనుండు, నేనే చేస్తున్నాను అంతా అనేసి నన్ను చాలా వేధిస్తున్నారు. అప్పటికి నా సపోర్ట్ నా భర్తను కూడా వద్దంటున్నారు, ఏమి చేయడానికి కూడా నాకేమి రోడ్లకైనా ఒప్పుకోరు అంట, దేనికైనా సరే నన్ను వద్దన్నారు, నన్ను బెదిరిస్తున్నారు, డబ్బులు కూడా కావాలని కూడా బెదిరిస్తున్నారు, నన్ను చాలా ఇబ్బంది పెట్టి చాలా ఏడిపిస్తున్నారు, చేయనివ్వనని కూడా అంటున్నారు. న్యాయం చేయమని నేను కోరుతున్నాను, మీ అందరి దరిద్రులకి నా పెద్దలందరికీ కూడా కోరుకొని న్యాయం చేయకూడదని నేను నాకు జైబుక చేయాలని సమకూర్చుగా అనుకుంటున్నాను. పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంపీపీ మరి ఆవిడ మీద దాడి చేయించడానికి పూడుకున్న వ్యక్తులపైన కూడా పరోక్షంగా మరి దీని కారకులైన వ్యక్తులపైన కూడా చర్యలు తీసుకోవడం మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. జై భీమ్.